కామారెడ్డి జిల్లా కేంద్రంలోని 26 ఏటీఎం సెంటర్లు ఉండగా అందులో ఒకే ఒక గాయత్రి బ్యాంక్ ఏటీఎం ఖాతాదారులకు పూర్తి స్థాయిలో సేవలను అందించినందుకు గాను కామారెడ్డి పట్టణవాసులే కాకుండా చుట్టుప్రక్కల గ్రామాల ప్రజల్లో అభిమానాలు పొందుతున్న గాయత్రి బ్యాంక్ స్థాపించి సంవత్సరం కూడా పూర్తి కాక మునిపే ప్రజల మన్నలు పొందుతుందని అభినందించారు. ఖాతాదారులకు మిగతా ఎక్కడ చూసినా చాలా ఇబ్బందిగా ఉంటుంది, కస్టమర్లకు ప్రజలకు చాలా ఇబ్బందిగా పడుతుంది. ఈ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారో ఏమో, ఈ బ్యాంక్స్ వాళ్ళు కూడా ఎవరు ఏం చేస్తున్నారో ఏమో, కానీ ప్రజలు మాత్రం చాలా ఇబ్బందులు పాలవుతున్నారు. ఈ ఇబ్బందులు పడకుండా మన గవర్నమెంట్ వాళ్ళు చూడాలని, మళ్ళీ బ్యాంకు వాళ్ళు ఎస్బీఐ కానీ ఎస్బీహెచ్ కానీ మిగతా బ్యాంక్స్ అన్ని కానీ ప్రజలకు ఇలాంటి ఇబ్బందులు పడకుండా చూడాలని చిన్న విన్నపం. గాయత్రి బ్యాంక్ మాత్రం డైలీ డబ్బులు పెడుతున్నారు, మిగతా ఒక్క బ్యాంక్ కూడా డబ్బులు పెట్టలేదు. మరి డబ్బులు ఉన్నాయో మరి డబ్బులు లేవో ఏమీ అర్థం కావట్లేదు. మన కామారెడ్డి డిస్టిక్లో 26 ఏటీఎం కార్డు ఉన్నాయి, ఏటీఎం సెంటర్లు ఉన్నాయి, కానీ ఇది ఒక గాయత్రి బ్యాంకులలో ఒకటే సెంటర్ మాకు పనిచేస్తుంది. ఇక్కడ కామారెడ్డి పట్టణంలో ఏ బ్యాంకు వాళ్ళు కూడా మాకు సదుపాయం కల్పిస్తలేరు. ఇందుకోసం మాకు లైన్గా క్యూల ఉండడం వల్ల మాకు చాలా ఇబ్బంది పడుతుంది.